హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్తే స్ఫూడ్ ఈరోజు మనం కూర టొమాటో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం మొదటిగా స్టవ్ మీద బాండి పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపుల్ని అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ని అలాగే రెండు ఎండుమిర్చిని వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మూడు పచ్చిమిర్చిని వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గిన తర్వాత రెండు కట్టలు బచ్చల కూరను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి పది పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మూడు టమాటాలు తీసుకున్నానండి ఇలా గరిటితో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటమే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ బచ్చల కూర టొమాటో కర్రీ రెడీ అయిపోయిందండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్